అరే మల్లిగా, దొర లేకుంటే దొరగడి సిన్నపోయిందిరా. ఈ గడికి దొరను కావాలి. గడి దొరగడి వాసన, దురవాసన, ఈ వాసన 100 అత్తరు దిశలు కలిపి తల్లినా, ఈ వాసన రాదురా. గందుకేనా దురా గంత పౌరుషంగా బతికిండు. గా పౌరుషం నా సంతం కావాలి. అరే ఏం మాట్లాడతా నవ్వురా, ఇలా దొర బట్టలు మనం వేసుకోవద్దు, మనం బానిసలం. అదే బానిసలు బట్టలు వేసుకోర్రా, దొరలే వేసుకుంటారా. బానిస సంఖ్యలు తెగిన రోజే గడిలు బానిస పాలవుతాయి. దొరగా బతికే బదులు బానిసగా బాంచం చేసి నయం. బానిస బతుకులు ఇంకా ఎన్ని రోజులు బతుకుతాంరా, గడిలు బద్దలు కొడితేనే బానిసల బలమే తగులుతుంది. మల్లిగా ఏమిరో దొర బట్టలేసుకో, నాలుక తాటి మాట అయింది. ఇక నుంచి దొరానేనే దొర గడి నాదే. ఏది ఒక్కసారి దొరానరా, నీ బాంచం దొరా నన్నుడు, నీ బాంచం దొరా నన్నుడు. అయ్యా మల్లిగా నీడు బాంచం అయ్యా. ఎంతటి పలుకు వలికినవురా మల్లిగా, అత్తరు సెంటు గుప్పు అన్నట్టే ఎదలా. ఇప్పటి సంధి మీకైనా ఈ ఊరికైనా దొర నేనే పరమేశ్వరుదరా. ఏది అయ్యా, సూర్యోదయం వచ్చినా గాను మాకు దొర లేకొచ్చినావు. లింగని బిడ్డ ఇడిచిపెట్టది, జరా కైరేది ఉండు. పరమేశ్వర దొర అంటే సూర్యోదర కనుకున్నావురా. వాడు దొరగాడు, నేను బానిసని కాదు, దొర దొరతనం మాది. అయ్యా మీరు ఏమంటారో మాకు సమయం లేదు బాంచన. బాంచని కంచే మొదలైంది ఈ కథ. సూర్యదొర అసలు పేరు సూర్యగాడు. మా నాయన మల్లుదొరకు నమ్మిన బంటు. మల్లుదొర కొడుకును సూర్యదొర నేనే అని చేరాని నమ్మించి దొరై కూర్చున్నాడు. అసలు కథ నేను చెప్తా. ఇంతకు నువ్వెవరు? నా పేరు దేవ, తిరుపతి కొడుకులు. ఈ కథ రాసింది నేనే. ఈ పరమేశ్వర దొర మల్లుదొర కొడుకే. చచ్చిపోయిన సూర్యదొర అలియా సూర్యగాడు లింగని బామ్మర్ది. ఈ లింగడు ఎవలెరిగేనా, పడమర కొండల్లో ఉన్న దళాలన్నిటికీ దళ కమాండర్, అసలు నక్సలైట్ లింగడు అలియా లింగన. Oh,
లాల్ సలాం అన్న. లాల్ సలాం. లాల్ సలాం అన్నా, ఊళ్ళో దొరలు గడిలిడిచి జనాల మీద పడుతురే. గాళ్ళ దౌర్జన్యాలను ఆపకపోతే జనాలు పీనుగులైతారే లింగన్న. లింగన్న, లింగన్న అన్నా, లింగన్న. లింగన్నా, లింగన్నా, భారతి, లింగన్నా, భారతి, లింగన్నా, భారతి, భారతి, ఏమైందమ్మా భారతి, ఏమైందమ్మా, ఈ రక్తమైంది అన్నా? ఎట్లున్నావే, నిన్ను చూడక చాలా దినాలైంది. ఎరుపు రంగు నీడ కోసం నీడ నిడిచిపెట్టి వచ్చినావు కదా అన్న. మీ నీడ కోసం ఈ ఎరుపు రంగు నీడకు వచ్చిన భారతి, ఈ ఎరుపు రంగు నీడకు వచ్చిన భారతి. భారతి ఏమైందమ్మా, ఏమైందమ్మా చెప్పు భారతి, ఏమైంది? ఒక మృగం ఊరి మీద పడి రంకెలెత్తంది, దానికి సంకెళ్ళేయాలన్నా. ఊర్లో సూర్యదొర అవ్వా, అయ్యేటి పోయిండే. అయ్యే నా బిడ్డ, అడవికి పోయిండు. అడవికా? అడవికి ఎందుకే? నేను నీకు అవ్వనెట్లనో మీ అయ్యకు ఆ అడవి గట్ల, అందుకే పోయిండు బిడ్డ. ఓ గట్నా. బిడ్డ లోపలికి రాయి. ఎందుకే? చూ రాయే. గడి నిడిచి నీ గుడిసెకాడికి గమ్మన వస్తారా లేకపోతే గత్తరలేమంటారా? బిడ్డ మీరవా, నిన్నెట్లా కాపాడండి? దొరగాని కంటి పడితే నువ్వు పలారమైతో బిడ్డ. నువ్వు ఇట్లకెళ్ళి దగ్గరికి వెళ్ళిపో, నువ్వు దొరగని కాళ్ళు మొక్క. ఏ భారతి, బంగారు బొమ్మలు పడిన దాన్ని గుడిసెల కాదు, వెళ్ళురే బయటికి. నేను పోనమ్మా, నీతో పాటే సత్తా, నీ బాధ్యమే.
లింగని బిడ్డ అంటే సావుకి ఎదురుపోవాలి. సావద్దు బిడ్డ, ఇప్పుడు నువ్వు బతికినా అనుకో రేపు గద్దొరగాన్ని తప్పే తుపాకి అవుతావు. అబ్బా గద్దొరగాన్ని ఒక్కసారి చూస్తేనే నువ్వు చూడాల్సింది గద్దొరని కాదు బిడ్డ, నీ అయ్యను. నువ్వు గిట్ల అడవిలకు పో, నేను గద్దొరగాన్ని కళ్ళు కప్పి నేను అత్త. గిట్ల అడవిలకు పో బిడ్డ, నేను గద్దొరగాన్ని కళ్ళు కప్పి అత్త. ఓ బిడ్డ ఎట్లనే అమ్మా. తప్పించిన భారతి డోర్ తీసి ఏం చేసింది? గా ముచ్చటా నన్ను అడుగు. ఈరవ్వను తప్పించిన భారతి డోర్ తీసి బాంచం దూరా, నీ కాలు మొక్త దూరా, నీ దండం పెడత దూరా. తల్లి తప్పించుకున్న పిల్లాడి వచ్చేదరా రారి. రేయ్ నన్ను బిడ్డను చూడుకోరా. బానిస నా కొడుకులకి పౌరుషం ఎక్కువ, ఇంకా పౌరుషం కోసమైనా ఊళ్ళకి వస్తారు. అప్పుడు ఉంటుంది కథ తగ్గట్టు వాట రార్యా. మరి లింగన్నకు ఈరావని అప్పయిపోయిందా భారతి? అప్ప చెప్పే కాదు, అసలు నిజం దాన్ని తెలిసింది ఈరావకు. ఏం నిజం అన్నా? అన్నా నీరుడం నీరిపోయింది అన్నా. భారతి బిడ్డ ఈరవ ఈరవ భారతి మీ అయ్య లింగయ్య
లింగయ్య, ఈ జన్మకు తల్లినయ్యే భాగ్యం నాకు దక్కింది. పేగుదెంచుకొని ఉట్టకుండా నీ మాట మీదకి వెళ్ళి పెంచి పెద్ద వేసి నీ చేతుల్లో పెడతాను లింగయ్య. నాకు ఈ జన్మకి ఇంకా రుణం తీరిపోయింది. భారతి, 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 ఎంత పని చేస్తే భారతి, 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 ఎంత పని చేస్తే భారతి. అంటే ఈ భారతోలు తమ్మి ఇదే మాట ఈరవ్వ లింగన అడిగింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తల్లిని తండ్రిని మరిపించి నా బాణాలకు తన బాణం అడ్డ వేసి కాపాడిన ఆ భారతి ఎవరే? తూర్పు కొండల్లో దళాలన్నింటికి నా చెల్లెలు భారతి, అలియాసు భారతక్క, దళ కమాండర్.